సింధూరి భారతదేశానికి చెందిన ఐఏఎస్ అధికారిణి. రోహిణి 2009 కర్ణాటక క్యాడర్కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అధికారి. ఆమె ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా డీసీగా విధులు నిర్వహిస్తోంది. 2009 జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆమె 43వ ర్యాంకు సాధించింది. ఆమె ఐఏఎస్గా పలు డిపార్ట్మెంట్లో పనిచేసింది. రోహిణి సింధూరి 1989 మే 30న హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో జన్మించారు. ఆమె స్వస్థలం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామం. ఆమె తల్లి శ్రీలక్ష్మిరెడ్డి, తండ్రి దాసరి జైపాల్ రెడ్డి. రోహిణి ఇంజనీరింగ్ వరకు హైదరాబాద్లోనే చదివింది. ఆమె తల్లిదండ్రులు ఇంజనీరింగ్ అనంతరం రోహిణిని ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించాలనుకున్నారు. రోహిణి చిన్నప్పటి నుంచి తన అమ్మ లక్ష్మి చేసేటువంటి కార్యక్రమాలు, అలాగే తాను కూడా ప్రజలకు సేవ చేయాలనుకుని సివిల్స్ వైపు మొగ్గు చూపింది. ఆమె హిమాయత్ నగర్లోని ఆర్సీ రెడ్డిలో కోచింగ్ సెంటర్లో సివిల్స్లో శిక్షణ చేరింది. శ్రావణ బెలగలలోని గోమఠేశ్వరనిలో 12ఏళ్లకోసారి జరిగే వేడుక మహామస్తకాభిషేకం. సింధూరి హాసన్ కలెక్టర్గా వచ్చే నాటికి మస్తకాభిషేకానికి 6 నెలల సమయమే ఉంది. ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకకు దేశ నలుమూల నుంచి భక్తులు వచ్చే మస్తకాభిషేకానికి కావలసిన పనులు మొదలు కాలేదు. దీంతో ఆమె పనులను వేగవంతంగా జరగాలని అధికారులకు వర్క్ టెండర్స్ వేసి వాళ్లకు ఆదేశాలు ఇచ్చారు. 12ఏళ్లకోసారి వచ్చే ఈ మహస్తర అభిషేకానికి కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం 250 కోట్లు కేటాయించింది. పనుల్లో భాగంగా టెండర్స్ పారదర్శకంగా నిర్వహించాలని రోహిణి భావించారు. అయితే ఒక టెండర్ విషయంలో మంత్రి మంజుకు, కలెక్టర్కు విభేదాలు వచ్చాయి. హాసన్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మంజుకి ఆమె ఇలా పనిచేయడం నచ్చలేదు. 2018 మస్తకాభిషేకానికి 40 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ వేడుకలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మహామస్తకాభిషేకం ముగిసింది. మహామస్తకాభిషేకం జయప్రదం కావడంతో జిల్లాలో మంత్రి మంజు జోక్యం తాత్కాలికంగా తగ్గిపోయింది. రోహిణి కలెక్టర్గా జిల్లాలో కొనసాగితే తనకు అభ్యంతరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. మొత్తానికి రోహిణి కలెక్టర్గా జిల్లాలో కొనసాగితే తనకు ఇబ్బందిని గ్రహించి తన పరపతిని ఉపయోగించి బదిలీ చేయించాడు. బదిలీపై ప్రభుత్వంపై పోరాడి కేసులు గెలిచింది. దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆమెను హసన్ జిల్లా కలెక్టర్గా తిరిగి నియమించింది. రోహిణి హసన్ జిల్లా కలెక్టర్గా 2017 వచ్చే నాటికి 10వ తరగతిలో ఉత్తీర్ణత, జిల్లాలో 31వ స్థానంలో ఉంది. ఇక ఆమె తీసుకొచ్చిన మార్పులు ఇవాళ 2019 10వ తరగతి ఉత్తీర్ణతలో జిల్లా మొదటి స్థానంలో ఉంది. రోహిణి మాండ్యా జిల్లాలోని 2014 ఏడాదిలోనే 100,000 టాయిలెట్లు నిర్మించి రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధికంగా మరుగుదొడ్లు నిర్మించిన 3 జిల్లాల్లో ఒక జిల్లాగా మాండ్యా నిలిచింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.